కరుణ్ణి చంపిన దాంట్లో దోషం లేకపోతే అంటే ఆ నోడు ఇంద్రజిత్తు మరణించాడు. యుద్ధకాండ వచ్చినప్పుడు మీకు రహస్యం చెప్తాను. అందుచేత రాముడు ధర్మమైనటువంటి పద్ధతిలోనే కరుణ్ణి నిగ్రహించాడు. ఆ కరుడు భూమి మీద పడ్డాడు, పడి ప్రాణములను విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే రాముడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఋషులందరూ పరుగు పరుగున వచ్చారట. ఇంతమందిని 14,000 మంది రాక్షసుల్ని, కరదూషణుల్ని, త్రిశిరస్కుణ్ణి, ఇంతమంది రాక్షసుల్ని అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితైశ్చరై చతుర్దశ సహస్రాణి రాక్షసాంభీమ కర్మణాం కరదూషణ ముఖ్యానాం నిహతాని మహావే. అర్ధాధిక ముహూర్తము అంటే 1 గంట 12 నిమిషాలు. 1 గంట 12 నిమిషాల్లో 14,000 మందితో కలిపి ఇంతమందిని చంపేశాడు. చంపేసి వెనక్కి వస్తుంటే దేవదందుబులు మోగాయి. పైనుంచి పుష్ప వృష్టి కురిసింది. ఆ ఋషులందరూ గబగబా పరిగెత్తుకొచ్చారు. ఎంతో సంతోషంతో గుహలోంచి సీతమ్మ చూస్తోందిట. ఆ పొదల్లోంచి ఇలా 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 చూస్తోంది. ఎందుకని? అప్పటి వరకు ఆవిడకి లోపల ప్రాణం లేనట్టే ఉందిట. ఎందుకని? ఉత్కంఠ అంటారు. అప్పుడు అసలు మనం ఎవరో మనం మర్చిపోతాం. ఒక దేవతా దర్శనం చేయడానికి వెళ్ళామనుకోండి, ఆనంద నిలయంలో ఆ చెక్క దాటి ఇలా చూసేటప్పటికి ఏడుకొండల వాడు ఎదురుకుండా కనపడుతున్నాడు అనుకోండి, అబ్బా స్వామి గోవింద గోవింద అంటూ ఆ కిరీటం, ఆ శిరస్సు, ఆ హారాలు, ఆ చతుర్భుజాలు, ఆ శంఖ చక్రం, ఆ పట్టుపంచ, ఆ నందక ఖడ్గం, ఆ తొడలు, ఆ పాదాలు, ఆ కవచాలు, ఆ తులసి, ఆ వనమాల, పైనుంచి వేసినటువంటి తోమాల, ఇవన్నీ దర్శనం చేస్తూ మనని మనం మరిచిపోతూ అక్కడే దృష్టి ఉండిపోయి గోవింద 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 వెనకవాడు తోస్తూ ఉంటాడు. మనం వెళ్ళిపోతుంటాం, దగ్గరకు వెళ్ళిపోతుంటాం, ఆపాదమస్తకం ఇలా చూసేస్తుంటాం. ఆ సాలగ్రామ మాల ఇవన్నీ కనపడతాయి. జరగండి జరగండి అని వాళ్ళు ఇటు తోసేస్తారు. ఇటు తిరిగి నడవం, ఇటే గోవింద 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 అని నడుస్తుంటాం. వాళ్ళు తోస్తూ ఉంటారు. మన ముందు వాళ్ళు తోస్తూ ఉంటారు, వెనక వాళ్ళు తోస్తూ ఉంటారు. చివరకు వచ్చేస్తాం, ఇంకటి తిరిగితే ఆయన కనపడడు. అందుకని అలాగే గోవింద గోవింద అంటుంటే అక్కడ ఉన్న ఆయన మీ వెనక వాళ్ళు రావాలి జరగండి అని ఇటు తోసేస్తాడు. అప్పుడు ఆ ఘంటామంటపం దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం చేసి అప్పుడోసారి ఇటు క్యూలో ఉన్న వాళ్ళని, బయట ఉన్న వాళ్ళని, నాతో వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, మా ఆవిడ ఎక్కడుంది, మా పిల్లలు ఎక్కడున్నారని బాహ్య స్మృతిలోకి వస్తాడు. అలా సీతమ్మ గుహలోంచి రాముడు, అమ్మో ఏది అమ్మో ఎన్ని బాణాలే, ఆవిడ ఇప్పటి వరకు వినడమే తన భర్త యొక్క గొప్పతనం గురించి. తన భర్త యుద్ధం చేస్తుండగా చూడలా సీతమ్మ ఇవన్నీ చూసింది యుద్ధాన్ని. అమ్మో అన్ని శకునాలు చెప్పాడు, నా భర్త ప్రాణాలతో రావాలని 1,033 కోట్ల దేవతలకి నమస్కారం చేస్తోంది. ఆ తీగలలోంచి ఇలా ఇలా చూస్తోంది. సీతమ్మ లక్ష్మణుడు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళిద్దర గుహలోంచి అలా చూస్తున్నారు ఏమవుతుందోనని. ఇంతమంది మడిసిపోయారు. దేవదందుబులు మోగై పుష్పవృష్టి కురుస్తోంది. ఋషులందరూ స్వస్తివాచకం చేస్తున్నారు. సంతోషంగా రాముడు కోదండం పట్టుకుని పర్ణశాలలోకి వస్తున్నాడు. పరుగు పరుగున వచ్చేసిందిట సీతమ్మ. వచ్చేసి ఎంత ఆనందపడిపోయిందంటే తన భర్తని చూసి ఇంతమంది ఋషులున్నారని కాని ఇంకొకటి చూడలేదుట. ఒక్కసారి ఆ ఆనందంతో తం దృష్ట్వా శత్రుహం తారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్ణా వైదేహి భర్తారం పరిశస్వజే. చుట్టూ ఋషులుంటే ఏం కావాలి, లేకపోతే ఇతరమైనటువంటి దేవతలుంటే ఎవరికి కావాలి. ఆ సమయంలో ఒంటి నిండా నెత్తురోడిపోతూ ఏ శ్రమ పొందకుండా ఇంతమందిని నిగ్రహించి తన భర్త వస్తుంటే ఆ ప్రేమ తట్టుకోలేకపోయిందిట ఆవిడ. పరుగేత్తుకెళ్ళి గట్టిగా ముందు నుంచి కౌగిలించేసుకుందిట. కౌగిలించేసుకుని కన్ననంబట ఆనంద భాష్పాలు కార్చేస్తూ, రామా ఎంత సంతోషంగా ఉందో రామా, గొప్ప శత్రు సంహారం చేశారందిట. ఆవిడ వీరకాంత. ఆ శవాల్ని చూసి ఆవిడేం బెంగబెట్టేసుకోలేదు. ఆ ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రాక్షసుల్ని చూసి, తన భర్త సంపాదించినటువంటి ఆదాయాన్ని చూసి పొంగిపోయినటువంటి భర్తని చూసి భార్య పొంగిపోయినట్టు అంత పొంగిపోయింది. ఇంతమందిని ఒక్కడు చంపేశాడు మా ఆయన అని ఆనందపడిపోయి ఇది ఆవిడ కోరుకున్నది. ఈ పట్టుదలు ఉండాలని ఆ రోజు అలా మాట్లాడింది. ఎలా కౌగిలించుకుందిట? గమ్మత్తు ఏమిటంటే ముందు నుంచి ఒక్కసారి వచ్చి కౌగిలించేసుకుని భర్త నుంచి విడిపోయి సిగ్గుపడిపోయి ఆ రండి రండి అని ఏమి అనలేదుట. ఎంత ప్రీతి పొందేసిందంటే తెల్లవారుజామున ఎప్పుడో ఆవుని తీసుకెళ్లిపోయారు పొలానికి. ఆ ఆవు అదంతా మేస్తోంది కానీ కడుపులో మాత్రం భావనేమిటి, ఇంటి దగ్గర నా లేగ దూడని కట్టేసి ఉంటారు, నా లేగ దూడకి పాలు ఇవ్వాలి,
ఈ పచ్చగడ్డి తినాలి, అదిగో అక్కడ లేత గడ్డి తినాలి, ఇదిగో ఇక్కడ రుచికరమైన గడ్డి తినాలి, ఇవన్నీ పాలగా మార్చాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నా దూడను వదులుతారు, ఆ దూడకి నేను పాలు ఇవ్వాలి అని సంతోషంగా ఇలా ముఖం ఎత్తి పెట్టి అంబా నరుచుకుంటూ వస్తుంటే ఈ లేగ దూడలు అమ్మ అరుపు కనిపెడతాయి. కనిపెట్టి వీటికి అంబా అనవు చిన్నతనంలో, అంబే అంటే అదేం గమ్మత్తో నీకెలా తెలుసురా అనకండి, మా ఇంట్లో ఆవు దూడ ఉండే వద్దు తెలుసు, ఇవి అంబే అంటాయి. ఈ అంబే దానికి ఎలా వినపడుతుందో తెలియదు. మరి అరటి పువ్వు మీద ఉన్న డొప్పలుంటాయే అలా రెండు చెవులు ఇలా ఇలా ఆడిస్తూ వెంటనే ఇలా తలెత్తేసి వేగం పెంచేసి నడక అంబా నడుచుకుంటూ వచ్చేస్తుంది. వచ్చేసి ఆ పలుపు దగ్గరికి వెళ్ళిపోతే దాని మెళ్ళో పలుపు కట్టేసి ఇంటి యజమాని దూడను వదిలిపెట్టేగానే దూడ సంతోషంగా వచ్చి పొదుగులో దూరిపోయి ఇలా ఇలా మూతితో గుద్దుతుంటే ఆ ఆవు అట్నించి ఇట్నించి దూడని నాలుకతో నాకేస్తుంటుంది. సంతోషం నా దూడని, ఇటే నాకుదాం అటే నాకుదాం లేకపోతే అలా నిలబడిపోదాం అని చూడకుండా తన యొక్క దూడ మీద పొంగిపోయిన వాత్సల్యంతో దూడ యొక్క ఒళ్ళంతా నాకేసిన ఆవులా ప్రేమ పరవశించిపోతే ఎంత దర్శనం చేశారో వాల్మీకి మహర్షి ఆయన అంటారు, తతస్తుతం రక్షస సంఘమర్దనం సభాజ్యమానం ముదితైర్ మహర్షిభిః పునః పరిష్వజ్యశసి ప్రభానన బభూవ హృష్టా జనకాత్మజా తదా. పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో అంత వెలిగిపోతున్న ముఖంతో, అబ్బా మా ఆయన ఇంత రాక్షస సంహారం చేశారని ముందు నుంచి కౌగులించేసుకుందిట, పక్క నుంచి కౌగులించేసుకుందిట, వెనక నుంచి కౌగులించేసుకుందిట, అటొచ్చి కౌగులించేసుకుందిట, పొట్ట మీద తలబెట్టేసుకుందిట, గుండెల మీద తలబెట్టేసుకుందిట, దవడల మీద తలబెట్టేసుకుందిట, పునః పునః మళ్లీ 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 కౌగులించేసుకుందిట. ఒక భార్య ఒక భర్తకి ఆ స్థితిలో ఇవ్వగలిగినటువంటి అపారమైన ప్రేమతో కూడిన కానుక అంతకన్నా ఇంకొకటి సృష్టిలో ఉండదు. అప్పుడు ఋషులున్నారని ఇంకొకరున్నారని అడ్డు పడగలిగినటువంటి సిగ్గు పడవలసినటువంటి స్థితి అది. ఎంత కష్టమో 14,000 మందిని చంపి ఏ బాధ లేకుండా బయటపడిన అవిక్ర పరాక్రమవంతుడు నా భర్త అని పొంగిపోయి చుట్టూ తిరిగి కౌగిలించేసుకుని ఆనందపడిపోయినటువంటి సీతాల రామచంద్రులు పర్ణశాలలోకి ప్రవేశిస్తుంటే ఆవిడ ఆలింగనం చేతనే స్వస్థత పొందేశాట రాముడు. ఎందుకని చంద్రుడు కౌగిలించుకున్నట్టు కౌగిలించుకుందన్నారు. చంద్రుడికో లక్షణం ఉంది, చంద్రుడు ఓషధుల్ని ప్రకాశింపచేస్తాడు, ప్రకాశించిన ఓషధులు మన అనారోగ్యాన్ని తీరుస్తాయి. చంద్రుడే కౌగిలించుకుంటే అందుకని శశిముఖానన చంద్రుడి వంటి ముఖంతో అమ్మవారు వచ్చి గట్టిగా కౌగిలించుకుంటే రాముడికి తన పొందినటువంటి కష్టమంతా తీరిపోయిందిట. ఎంత ఆనందాన్నో పొందట, అంత ఆనందాన్ని సీతారాములు పొంది ఉన్నారు. మా అన్నయ్య ఇంత పని చేశాడన సరే ఇంకా లక్ష్మణమూర్తి ఆనందమే ఆనందం. ఇంత ఆనందంతో లక్ష్మణుడు ఉన్నాడు, దేవతలున్నారు, అవతల ఋషులున్నారు,